India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Sir, Namaste, sir. Giribab Garu. Namaste, Andy. Giribab Garu, mana financial goals ni, investments goals ni, reach avvali ante, cheye kodani, thappule ante asalu. Good question, Andy. Chalamandi, vaalla yokka lifestyle ki anugunanga, konni goals set chesukoni, proper ga plan chestu velthu untaru. బాగుంది కానీ మెజారిటీ ఆఫ్ జనాలు ఏం చేస్తుంటారంటే పక్కోళ్ళకి ఒక ప్లానింగ్ ఉంది వాళ్ళు ఇలా చేస్తుంది కదా వాళ్ళ ప్లానింగ్ని చూసి నేను కూడా ప్లాన్ చేసుకుని ఇలా చేస్తానని ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇలా ఆలోచిస్తూ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఆ తప్పులు ఏంటి ఏం చేయకూడదో మనం డిస్కస్ చేద్దాం యాక్చువల్గా మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలో కాదు ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి అయితే మనం ఒక గోల్ లేదా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటే దాన్ని నేపథ్యం ఎలా ఉండాలంటే మన యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత ఎక్స్పెన్సెస్ ఎంత ఎగ్జిస్టింగ్ డెట్ ఎంత మన గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన టైం ఎంత ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఒక రియలిస్టిక్గా ప్రణాళిక వేసుకోవాలి ఇందులో ఫస్ట్ మనం చేస్తున్నది ఏంటంటే అన్రియలిస్టిక్ టైం ఫ్రేమ్ పెట్టుకోకూడదు అంటే అన్రియలిస్టిక్ టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నాకు ఒక కార్ కావాలి ఆ కార్ ఏంటి నార్మల్గా నేను వైఫ్ ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటే మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సూట్ అయ్యే ఒక కారు ఒక 7 lakhs, 8 lakhs, 10 lakhs బడ్జెట్లో ఇది రియలిస్టిక్ గోల్ అలా కాదు నాకు బీఎండబ్ల్యూ కావాలి నాకు బెంజ్ కార్ కావాలి కానీ ఇన్కమ్ ఏమో దానికి సూటబుల్ కాదు ఇలా అన్రియలిస్టిక్గా పెట్టుకోవద్దు పోనీ నాకు ఒక 10 lakhs కార్ కావాలి కానీ 1 ఇయర్లో కావాలి అది పాసిబుల్ కాదు సో 1 ఇయర్లో కార్ కావాలనుకొని మీకు ఈఎంఐ పెంచేసుకుంటే మిగతా ఎక్స్పెన్సెస్ ఎట్లా సో మన ఇన్కమ్ ఎంత ఎక్స్పెన్సెస్ ఏంటి టైం ఫ్రేమ్ ఏంటి ఈ సెలెక్ట్ చేసుకునేప్పుడు అన్రియలిస్టిక్గా ఉండకూడదు అండ్ అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోకూడదు సో నేను రిటైర్ అవ్వాలంటుంటారు నేను చాలామంది మాట్లాడుతూ ఉంటే నాకు రిటైర్ తొందరగా అవ్వాలంటారు ఎప్పుడు అంటే 40K ఇవ్వాలంటారు ఇప్పుడు ఆల్రెడీ వయసు 35 బ్యాక్గ్రౌండ్లో డబ్బులు ఏమీ ఇంకా ఉండదు 40K అయిపోవాలి 45 రిటైర్ అయిపోవాలంటారు ఏం చేస్తారు రిటైర్ అయిపోతే రిటైర్ వాళ్ళు అంతే ఏం చేస్తారు చెప్పడానికి బాగుంటుంది చెప్తారు వాళ్ళకు అరే నేను జాబ్ చేయలేను బాగా ప్రెజర్ ఉంది పొద్దున్న లేస్తే ఇది సిస్టమ్ ముందు కూర్చొని ఇదే చేసి బోర్ కొట్టేస్తుంది హెల్త్ వచ్చేస్తున్నాయి నేను 45 రిటైర్ అవ్వాలంటారు కానీ చేతిలో ప్లానే ఉండదు బ్యాక్ ఎండ్లో డబ్బులు ఉండవు సో రిటైర్ అయిపోయాక ఏం చేయాలి అనేది కనీస అవగాహన కూడా ఉండదు ఊరికే అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది చెప్పాడమే అలా ఉండకూడదు సో మీరు పెట్టుకునే గోల్స్ రియలిస్టిక్ ఉండాలి ఒకటి ఫస్ట్ అన్రియలిస్టిక్గా ఉండకూడదు ఇది ఈ అని తప్ప ఎప్పుడు చేయకూడదు నెంబర్ 2 లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ క్రిప్టో కరెన్సీ వెళ్తున్నారు నాకు ఫోన్ చేస్తాను గిరిబాబు గారు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ చేద్దాం మా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తుండని చెప్తూ ఉంటాడు ట్రెండ్స్ ఫాలో అవ్వాలి అరే అందరు ఫాలో అవుతున్నారు కదని చెప్పేసి క్రిప్టో కరెన్సీలో ఫాలో అవుతే ఆ క్రిప్టో కరెన్సీ ఏంటి ఏంటి మనం పెట్టే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి దాని రెగ్యులేటర్ ఎవరు ఆ డబ్బులు వస్తాయా పోతాయా అంటే దాంట్లో ఏంటి దాని లాభ నష్టాలు ఏంటి సారక బాధలు ఏంటి ఇవేవి కూడా ఆలోచించకుండా అందరు పెడుతున్నారు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది నేను ఈ ట్రెండ్లో వెళ్తా అని అనుకుంటారు ఎప్పుడు ట్రెండ్ని మనము సెట్ చేయలేము ట్రెండ్ని ఫాలో అవ్వాలి ఆ ఫాలో అవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న ట్రెండ్ మనకు రియలిస్టిక్ ఉందా లేదా అలా ఆలోచించకూడదు కనుక అన్ని చోట్ల డైలాగ్ వర్తించదు నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను ఇక్కడ మాత్రం కుదరదు ఎందుకంటే మనము ఏ ప్లాన్ చేసినా కూడా రియలిస్టిక్ దగ్గరగా ఉండేలాగా ప్లాన్ చేయాలి మీరు క్రిప్టో కరెన్సీలో నేను ఇన్వెస్ట్ చేసి నా గోల్ రీచ్ అవుతా అంటే రేపు పొద్దున ఆ డబ్బులు ఉంటాయి పోతాయి తెలియదు సడన్గా మీరు రేపు పొద్దున మీకు గోల్ రీచ్ అయ్యే టైం వచ్చింది డబ్బులు లేవు ఏం చేస్తారు అప్పుడు కనుక ఎప్పుడు కూడా అలాంటి అన్రియలిస్టిక్ ఉండేవి లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పి చేయకూడదు ఈ తప్ప అస్సలు చేయకూడదు మూడోది మనం ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ మిస్ అవ్వకూడదు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి నాకు వచ్చే శాలరీ సడన్గా ఆగిపోతే నాకు ఒక మినిమం 3 to 6 months బ్రతకడానికి జీవించడానికి కావాల్సిన డబ్బులు ఎప్పుడు పొదుపు ఖాతాలో ఉండాలి సడన్గా శాలరీ లేదు ఆగిపోయింది రిజిస్ట్రేషన్ ఇచ్చింది నాకు పింక్ స్లిప్ ఇచ్చేశారు తీసేశారు రేపు పొద్దున రెంట్ ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి కనుక దానికోసం ఒక 6 months ఎప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి సో ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫండ్ మిస్ అవ్వద్దు అత్యవసర నిధి చాలామంది ఏంటంటే బేస్లెస్ ప్లానింగ్ చేస్తుంటారు నిలబడడానికి నీకు ఫస్ట్ భూమి ఉండాలి నీ కాళ్ళకి చెప్పులు వేసుకొని మిగతా వాడికి కార్పెటే సో మనకే లేకుండా చేయొద్దు ఎప్పుడు కూడా సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫండ్ని మిస్ అవ్వద్దు అది ఎప్పుడు మనకు ఏమవుతుందంటే ఒకలాంటి మనకు భద్రత ఇస్తుంది ఆర్థిక భద్రత ఓకే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా
లేదా నేను జాబ్ చేంజ్ చేయవలసిన పరిస్థితి వస్తే ఒక 6 నెలల పాటుకు నాకు బ్యాకప్ ఉంది, అలాంటిది ఉండాలి. ఇది లేకుండా మనం ఎప్పుడు ప్రణాళిక వేయొద్దు. సో దీని తర్వాత ఇంకొకటి, మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన గోల్స్ కోసము స్టాక్ మార్కెట్ హెల్ప్ తీసుకుంటాం. అంటే మార్కెట్లో స్టాక్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ చేస్తాం. ఇలా వెళ్తున్నప్పుడు ఈ ప్రయాణం ఎప్పుడు సాఫీగా సాగదు, మార్కెట్ ఎప్పుడు ఒడిదుడుకుల్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఉండాలి కూడా. ఈసీజీ కూడా స్ట్రైట్ లైన్ ఉంటే ఆ పర్సన్ నో మోర్ అని చెప్తారు. కనుక స్ట్రైట్గా ఉందంటే మంచి లేదు, చెల్లిపోయినట్టే. కనుక ఈసీజీ లాగా మార్కెట్ ఎప్పుడు ఇలాగ వెళ్తుంది, దాన్ని మనం అర్థం చేసుకొని మార్కెట్ అంటే ఒడిదుడులు ఉంటాయి కాబట్టి ఆ దాంతో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. అంతేగాని ప్యానిక్ అవ్వద్దు, అరే మార్కెట్ పడింది నా గోల్ రీచ్ అవుతానా రీచ్ అవ్వనా అని ఎప్పుడు ప్లాన్ చేయొద్దు. అందుకనే మనము ఏ ఫండ్ ఎంచుకోవాలి, ఏ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది, మన గోల్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత వొలటాలిటీని తట్టుకునేలాగా ఉంటుంది అలాగే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క గోల్కి స్మాల్ క్యాప్ పెట్టేసేయండి, స్మాల్ క్యాప్ పెరుగుద్ది. ఎస్, స్మాల్ క్యాప్ పెరుగుద్ది, కానీ మీ గోల్ కనుక 3-4 ఇయర్స్ ఉంటే స్మాల్ క్యాప్ సూటబుల్ కాదు. మీ గోల్ 10 ఇయర్స్ ఉంటే స్మాల్ క్యాప్ సూటబుల్. కనుక మనకి ఏ సూటబుల్ అనేది మనం ఎంచుకోవాలి తప్ప, ఒక షోరూంలో ఒక డ్రెస్ బాగుంది కదా అని వేసుకుంటే మనకు సూటబుల్ కాదు. ఆ డ్రెస్ దాని దగ్గర పర్సనాలిటీ మనకు ఉండాలి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో మహేష్ బాబు ఒక డ్రెస్ వేసుకుంటూ బాగుంది అనుకుంటే మనం మహేష్ బాబు కాదు కదా, సూటబుల్ అవుతుంది. కనుక ఇమిటేట్ చేసేటప్పుడు రియలిస్టిక్గా ఉండాలి, అన్రియలిస్టిక్ ఇమిటేషన్ చేయొద్దు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ వొలటాలిటీని మనము అర్థం చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి. కనుక ఈ తప్పు కూడా చేయొద్దు. అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్, ఆర్థిక ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం అనేది అతిపెద్ద ఒక బూచి అనమాట. ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఏం చేస్తుంటారు, నాతో మాట్లాడుతున్నప్పుడు మా అబ్బాయి ఒక 15 సంవత్సరాల తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నా అంటారు. ఓకే, ఎంత ఫీజు ఉంది ఇవాళ? మినిమం ఏ ఫీజు అయినా సరే ఇవాళ ఈవెన్ 10th క్లాస్ వరకు తీసుకున్నా 1-2 లక్షలు మినిమం అవుతుంది. సో వాళ్ళు 10 ఏళ్ల తర్వాత ఏం చదువుకుంటున్నాడు, ఎంత ఫీజు అవుతుంది అనేది ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నార్మల్ ఐఐటీలో కూడా 15 లాక్స్ తక్కువ లేదు, మినిమం 2 లాక్స్ 3 లాక్స్ మినిమం పరాణం. సో అదే మీరు బిట్స్కి వెళ్ళండి, 40 లాక్స్ ఈరోజు, 17 ఏళ్ళ తర్వాత కోట్లలోకి వెళ్ళిపోతుంది అది. సో కోట్లలోకి వెళ్ళిపోతే ఇవాళ కోట్లల్లో ఫీజు అని ఊహించడానికి కూడా మనము సరిపోదు, మన ఊహ సరిపోదు. సో అంచనా సరిపోదు. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ దాంట్లో 100 రూపాయలు 1000 రూపాయలు మేము చెప్పుడు లేదు. నాది KG to PG మొత్తం 10,000 కూడా కాలేదు. నా ఫీజు మొత్తం 5-6,000 కంటే ఎక్కువ కాలేదు. KG to PG ఇవాళ ఉంది ఆ పరిస్థితి లేదు కదా. సో రియలిస్టిక్గా మనం ఆలోచించాలి. సో 20 ఇయర్స్ తర్వాత లేదా 15 ఇయర్స్ తర్వాత మా అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఇవాళ ఫీజు ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉంది, అలా రియలిస్టిక్గా ఇన్ఫ్లేషన్ తోటి క్యాల్కులేట్ చేసి ఇవాళ 40 లక్షలు ఉంది అంటే బిట్స్ పిలాని ఇవాళ 40 లక్షలు ఫీజు. మెడిసిన్ చేయాలి అంటే గవర్నమెంట్ స్కూల్ కాలేజీలోనే మినిమం 4-5 లాక్స్ అవుతుంది. అదే ప్రైవేట్లో అయితే అది కేటగిరీ ఆఫ్ సీట్ బట్టి పెరిగిపోతుంటుంది, మినిమం 40-50 లక్షలు అవుతుంది. ఇవాళ ఒక 15 సంవత్సరాల తర్వాత మినిమం ఒక 1-2 కోట్లు ఉంటుంది కదా, దాని తగ్గట్టు మనం ప్రణాళిక వేసుకోవాలి. సో మనము చాలామంది ఆ ఫ్యూచర్ ఎస్టిమేషన్ లేకుండా ప్లాన్ చేస్తుంటారు, అది కూడా చేయొద్దు. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఎంత కాస్ట్ అవుద్ది ఇవాళ లెక్కేసి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీని ఇవాళ క్యాల్కులేట్ చేసి మనము ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నా గోల్కి రీచ్ అవ్వడం కోసం నేను ఇన్వెస్ట్ చేస్తా, ఇవాళ మార్కెట్ పడితే ఇవాళ పెడతా, సరే పెరిగితే తీస్తా మళ్ళీ పెడతా, ఇట్లా మనము మార్కెట్ని టైమింగ్ చేద్దాం అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో టైమింగ్ ద మార్కెట్ కంటే టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ టైమ్ ద మార్కెట్, టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతకాలం ఉన్నావు మార్కెట్లో? సో మీరు కనుక ఒక మార్కెట్లో మీరు కనుక మంచి హై రైజ్ జంప్ అయిన డేస్ ఒక 2-3 ఇయర్స్లో ఒక 3-4 ఉంటాయి. ఆ జంప్ అయిన డేస్లో మీరు కనుక మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే మీకు ఆ గ్రోత్ రాదు. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నారు, నాకు తెలిసిన ఇన్వెస్టర్స్ కొంతమంది 18,000 నిఫ్టీ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా పెట్టాలి అని. ఈ రోజుకి పెట్టలేదు, 20,000 క్రాస్ అయిపోయింది. సో మార్కెట్లో పెట్టి నష్టపోయే వాళ్ళకంటే పెట్టకుండా వెయిట్ చేసే వల్ల వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది. సో 18,000 పెట్టుంటే మేబీ మీకు యావరేజ్ రిటర్న్స్ వచ్చేవేమో, కానీ పెట్టకపోవడం వల్ల అసలు రిటర్న్స్ రాలే కదా. యావరేజ్ రిటర్న్స్ కంటే 0 రిటర్న్స్ ఆర్ లెస్, మీకు అర్థమైందా? సో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే మినిమం ఎంతో కొంత రిటర్న్స్ వస్తాయి, మేబీ ఎక్స్పోనెన్షియల్ రాకపోవచ్చు, కానీ అసలు ఇన్వెస్ట్ చేయకపోతే అసలే రావు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ని టైం చేయొద్దు. మన గోల్ రీచ్ అవ్వాలి అంటే నా గోల్ టైం తక్కువ ఉంది, డబ్బులు తక్కువ ఉన్నాయి, కనుక నేను ఇలా స్ట్రాటజీగా వెళ్తాను, పడ్డప్పుడల్లా పెడతాను, పెరిగినప్పుడల్లా తీస్తాను, లాంటి పనులు చేయొద్దు. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు అర్థం చేసుకోవాలి, మార్కెట్ వొలటాలిటీని అర్థం చేసుకోవాలి, అన్రియలిస్టిక్ గోల్స్ ఉండకూడదు. సో ఇవన్నీ మనం ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయొద్దు. సో నా ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఏంటి, ఈరోజు నా కరెంట్ డెట్స్ ఎంత, ఎంత అప్పులు ఉన్నాయి, నా గోల్కి టైం ఎంత ఉంది,
టైం ఫ్యాక్టర్. సో ఆ ప్రకారంగా ప్రణాళిక చేసుకుంటూ ఉండాలి. కనుక ఎవరైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడే ఉద్యోగంలో చేరి 25-20 సంవత్సరాల వ్యక్తికి జీతం వస్తే ఆ వచ్చిన జీతం తక్కువ అవ్వచ్చు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవ్వచ్చు, మీకు 1000 రూపాయలు చాలు, మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు పెట్టే 1000 రూపాయలు మీకు ఒక 20 సంవత్సరాలు మార్కెట్లో ఉంటే దట్ విల్ క్రియేట్ వండర్స్. సో టైమ్ ఇన్ ద మార్కెట్ ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆల్సో కాంపౌండింగ్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. నార్మల్గా కొంతమంది కొన్ని కమ్యూనిటీస్లో పిల్లలు పుట్టగానే 1000 రూపాయలు ఎంతో సిప్ స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేదాకా ప్లాన్ చేస్తారు వాళ్ళ ఫాదర్, 60 ఏళ్ళు వచ్చేదాకా. ఇతను ఉండడు, కానీ ఒక దీపం వెలిగించి వెళ్ళిపోతాడు. ఆ దీపం జీవితాంతం వెలుగునిస్తూనే ఉంటుంది. మీరు 1000 సిప్ క్యాలిక్యులేటరు 60 సంవత్సరాలకి 12% క్యాలిక్యులేట్ చేయండి, నెంబర్స్ వచ్చి షాక్ అవుతారు మీరు, అంత రిటర్న్స్ వస్తాయి. సో ఇదంతా ఏంటంటే ఫాదర్ పిల్లలు నేర్పించే ఒక మంచి ఆర్థిక క్రమశిక్షణ. ఇలాంటివి చేయాలి. అంతేగాని నేను టైం మార్కెట్ని టైం చేస్తాను, నేను పడ్డప్పుడు పెడతాను, ఇలాంటి పనులు చేయొద్దు. ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. లేదు అంటే ఏదైనా కష్టకాలం వస్తే మొత్తం అన్ని డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అంతకాలం శ్రమించి డబ్బులు పొదుపు చేసిందంతా వెళ్ళిపోతాయి. కనుక ప్రణాళిక వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఏ ప్లాన్ లేకపోతే యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్యూర్ యాక్చువల్లీ. సో యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్యూర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్. రైట్. సో కనుక మనం ప్లానింగ్తో వెళ్ళేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణ మిమ్మల్ని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గీరో. థ్యాంక్ యూ అండి.